सो गुड मॉर्निंग ऑल ऑफ यू. डे 25th संडे मॉर्निंग जर्नी अने स्टार्ट अयिंदी. सो इदे टाइम की पोयिन संवत्सरम लाइफ लो मर्चिपोलेनी ఒక చేదు గుర్తుది. మా డాడీ అనిపారు ఇయాలటికి 1 ఇయర్ అవుతుంది. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి డాడీ. సో ఎప్పటికీ ఇలానే నన్ను పెయింట్కుని నడిపించాలని కోరుకుంటున్నా. ఎందుకో షేర్ చేయాలనిపించింది. చాలామంది అడుగుతూ ఉంటారు, చాలామంది తెలియదు. సో దట్ అట్లా షేర్ చేసా. మిస్ యూ డాడీ. సో ఈ రూట్ అయితే కొంచెం హార్డ్ డే ఉంది. భయం అవుతుంది కింది దిగుతా అంటే, మళ్ళీ పైకి ఎక్కాలి కానీ ఒక భయం. అంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. హర్ జగా బదల్ రహీ హై, హర్ ఘడీ. రోడ్డు బాగాలేదు కదా, ఇదే ప్రాబ్లమ్స్. భయపడ్డాడు పిల్లగాడు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ టుడే. అమ్మా ఇప్పుడు సెర్చ్ వచ్చేసి 62 అట్లున్నది. ఒక మనకి అక్కడ కనబడేటి వచ్చేసి ఆర్మీ క్యాంప్స్. సో 62 కిలోమీటర్స్ని వల్ల మేము చేసేయాలని అనుకుంటున్నాం. బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. ఎక్కదంటావు పైకి? ఇది బాగానే ఉండి అనిపిస్తుంది. రోడ్ ఏమో గలీజ్ గలీజ్గా ఉంది. ఇలాంటి టైంలోనే గుండె రాయి చేసుకోవాలి. సో ఈ రోడ్ అయితే చాలా బ్యాడ్గా ఉంది, చాలా చాలా బ్యాడ్గా ఉంది. సో సైక్లిస్ట్కి అయితే కష్టం, అండ్ హెవీ వెహికల్స్ కష్టం. బైకర్స్ అంటే ఇట్లా దుమ్ములు వేసుకొని పోవచ్చు. బెస్ట్ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకు. సో ఆఫ్ రోడ్ టైర్స్ ఉన్న బైక్స్ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. కొంచెం లేచి తొక్కితే, లేచి డ్రైవ్ చేస్తే ఆ అడ్వెంచర్ని మంచిగా చూస్తారు. మీరు అనుకున్నట్టు అంత ఏం సీన్ లేదు ఇక్కడ. ఇప్పటి వరకు పొలాల పంటి కాలువల పంటి పోయే నీళ్ళలో దాటినట్టే ఉన్నది. వాటర్ క్రాసింగ్స్ అయితే అంత టెన్షన్ పడాల్సిన అవసరం అసలుకే లేదు. సో అక్టోబర్లో ఇది మొత్తం క్లోజ్ చేస్తారన్నట్టు. సో అప్పటి వరకు ఇది ఫ్రీయే. ఇంకా మేము సైకిల్ మీద వస్తానంటే మీరు అర్థం చేసుకోండి, బైక్ మీద వచ్చాడు ఎంత ఈజీగా. ఇక దానంతా ఈజీ ఏది లేదు. మళ్ళీ కార్లు ఇవి కూడా లోపల ఉండేసి రయ్య రయ్య గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి రోడ్లు, వాంటింగ్స్ వస్తాయి. సో బైక్ ఈజ్ అ బెటర్ ఫర్ లదాఖ్. ఇక చూడండి రోడ్, చూడండి ఎట్లుందో. చాలా చెండ లంగా. ఇంకొక 50 మీటర్స్ 80 మీటర్స్ ఇట్లే ఉంటుంది రోడ్డు. మధ్యలో మధ్యలో వస్తాయి ఇలాంటివి కామన్. మళ్ళీ ఇటు చూడండి మంచిగా వాటర్ ఫ్లోయింగ్ ఉన్నది. నది అక్కడికి వెళ్ళి ఎట్లా పుట్టిందో అర్థమవుతుంది. ఆ పైన ఏమంటుంది అక్కడ, అక్కడనే వాటర్ వచ్చేస్తున్నాయి. మేబీ అట్లనే పుడతాయేమో. మొత్తం ఇంకా రాళ్ళు రప్పలు వీటిని చీల్చి రోడ్లు కట్టిరంటే గ్రేట్. అసలుకి ఇంకా 90s లో 80s లో అసలు వీళ్ళకు అటు ఇక్కడ ఉన్న వాళ్ళకు అటు సైడు మన ఆంధ్ర తెలంగాణ ఇటు సైడ్ సౌత్ సైడు ఇట్లా ఉంటుందని కూడా తెలుసో లేదో. అంటే వాళ్ళు ఎక్కువ మైగ్రేట్ కాకపోయేటోళ్ళు కదా. ఇప్పుడు మేము వస్తేనే అబ్బా లదాఖ్ పోయిందా అనిపిస్తుంది కదా మీకు, అంటే అనిపించే వాళ్ళకు. సో అప్పట్లో వాళ్ళకి రాజులకి గుర్రాల మీద చలిలో మధ్యలో మధ్యలో ఈ చాయ్ బండ్లు లేవు, టిఫిన్లు లేవు, రోడ్లు లేవు, మ్యాప్ లేదు, ఈ గుట్టల మీదకి వెళ్ళి. అండ్ ఈ బ్రిటిషర్స్ ఎట్లొచ్చిరో
వాళ్ళందరూ ఇటే ఉన్నారంట. అసలు ఎట్లా పాలించారు ఇదంతా? ఒకసారి వీలైతే ఆదిత్య సినిమాలో వెనుక పోయినట్టు బాలకృష్ణ, సో ఒకసారి వెనుక పోతే బాగుండు అని అనిపిస్తుంది. అంటే చూడడానికి ఎట్లా ఉండేటోళ్ళు, ఎలా ఉంది అసలు ఏంటి అనేది. ఎందుకంటే ఇలాంటి రోడ్స్, ఇలాంటి మౌంటైన్స్, ఇలాంటి ప్లేసెస్ క్రేజీ అసలు. సో మాకైతే ఒక మంచి రోడ్ వచ్చేసింది ఆఫ్టర్ ఘాట్ రోడ్. హమ్ పాగలు నై హే భయ్యా హమారా దిమాగ్ ఖరాబ్ యహీ పే దేఖ్ లో భయ్యా పూరా పానీ జరా. This is the hard road, anta. There is Gandhi bachche road aate abhi. Dekh lo. Gandhi Gandhi. పంది పంది రోడ్ ఆత. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జల్దీ జల్దీ పోవాలి, ముందర ఇంకో లారీ వెయిట్ చేస్తుంది. ఇవన్నీ కాలువలో పంటి పోయా నీళ్ళు, చెరువులలో వాగులలో. అట్లా ఇక్కడ అంతే, ఏమంతా అడ్వెంచరస్ అనిపించదు ఊర్లలో బతికేటోళ్ళకి. అయితే ఏ సిటీలలో బతికి కొన్ని వాటర్ రాగని అన్నారు అనుకో, అట్లాంటి వాళ్ళకు కొంచెం అడ్వెంచరస్గా అనిపిస్తా అంతే. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ఆగు ఆగు ఆ లారీ ఓని, అది ఆ లారీ జారిపోకే పిట్ట. ఆగనంటే ఎట్ట, ఇంత దూరం వచ్చాక మాట వినకుండా అమ్మో పాగలు. అబ్బా ఈపుకోకునే రాళ్ళు వస్తున్నాయి. అదిపోతానే
రోడ్లన్నీ ఇట్లే ఉన్నాయి. అమ్మని లేదు కదా సైకిల్. కారులో పోకుండా కొంతమంది ఇది ఇచ్చిర్రు. ఇది వేడిగా ఉంది, మనం బయట చల్లగా ఉంటుంది ఆగాలి తొందర అనుకుంటాం కదా, కానీ ఇక్కడ చల్లారక ముందుకేదో ఆగాలి. దీన్ని మళ్ళీ చల్లారకుండా తాగలేదనుకో బిస్కెట్ అవుతాం మనం, అలా గడ్డగట్టిపోతుంది. సో దట్ కొంచెం ఎనర్జీ ఇచ్చింది బాబు, ఇయ్యలే ఇంకా తాగినాక ఇస్తుంది. ఒక 5 కిలోమీటర్స్ తర్వాత జడ్జడ్ బార్ అని ప్లేస్ ఇది వచ్చింది. జింగ్ జింగ్ బార్ అట. అందరూ వచ్చి సెల్ఫీ తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో నేను కూడా ఒకసారి బెస్ట్ అట్లా తీసుకుందామని తీసుకున్నాను. నేను కూడా ఒకసారి రెస్ట్ తీసుకున్నా అక్కడ. ఒక 6, 7, 8 ఏ అమ్మ అంతగానే ఎక్కువనే కావచ్చు. మార్నింగ్ 6:30 నుండి ఇప్పుడు 12 అవుతుంది, 12 వరకు కూడా కొండ ఎక్కుతూనే ఉన్నాం. అది అయిపోతూనే లేదు ఇంకా, అప్పుడే ఇట్లా కాదు అని చెప్పేసి ఓ సైడ్కు టర్నింగ్లా పన్న. చలికాలంలో ఎండ కొడితే ఎట్లా అనిపిస్తుంది, మంచి మంచిగా అనిపిస్తుంది కదా, అట్లనే అనిపిస్తుంది ఇప్పుడు. జబర్దస్త్ పంట అంటే ఇంకా పండబుద్ధి అవుతుంది, చాలా బ్యాడ్ లేదా. చాలాసేపటి తర్వాత గోప్రో ఆన్ చేసిన, ఇక నేను గోప్రోలలో ఫ్లాగింగ్ చేయడానికి కూడా ఓపిక లేదు. నడుస్తూ తొక్కుతూ మాట్లాడేంత ఓపిక అస్సలే లేదు. ఈ వాటర్ చూడు ఎట్లా వస్తున్నాయో, అక్కడెక్కడో గట్టిగానే వాటర్ క్రాసింగ్ ఉంది. వీడేమో ఇష్టం ఉన్నట్టు వయ్యారు బామ నిహంస నడకాలి పాము నడకాలి నడకాలి రోడ్లు వేసిర్రు. ఇవి ఎప్పుడు ఎక్కాలి, ఎప్పుడు దిగాలి, ఒక్కొక్కరు బండ్ల మీద పోతాడనే అపసపాలు పడతారు. ఇక మా పరిస్థితి చూడాలి మీరు. మొత్తం వాటరే తీసుకుంటున్నారా కుక్కర్ తరిని. ఈ సైడ్ బాగా వస్తున్నాయి వాటర్. అయ్యో ఈ వాటర్ క్రాసింగ్ ఏంది రయ్యా మధ్యలో మధ్యలో నడిచిపోతున్నాయా?
నాకైతే కాళ్ళలోకి నీళ్ళు వచ్చేసినాయి. చూడండి మొత్తం వాటర్ మీద వాటర్. వేసిన కొడుకులు మొత్తం నడిపేసారు. ఇంత సోయిలే బాడగోళకి చా ఎంత ఎంత చల్లగా అనిపించింది తెలుసా అమ్మో. ఏ తొందర ఎండకు రావాలే, ఆ ఎండ కూడా కొడతలే ఇప్పుడు. అమ్మో చీ తడిపీరు మొత్తం నడిచిపోయాను. ఏ రాళ్ళే కొట్టుకొస్తున్నాయి అక్కడికి, రాళ్ళే కొట్టుకొస్తున్నాయి. ఎట్లా ఇట్లా పోవా? వాటర్ ఏమో అక్కడ మొత్తం మురళకి వెళ్ళి కొట్టుకొస్తున్నాయి వాటరు. ఇగో మేము ఎట్లా పోవాలో అర్థమైతే లేదు. నడిస్తే అనుకుంటాను నేను, చూద్దాం ఇక. ఓ మై గాడ్ అటు మురళకి ఎట్లుందో కదా, నువ్వు అడిగిపోవచ్చు. అలానే ఉంది. అబ్బా ఒక ఈజీ వే ఇది. తెలుగా ఎక్కడ నుండి? హైదరాబాద్. అమ్మా కష్టం కదన్న. బాగా చెప్పట్లేదండి ఇంక మాకు. ఎవరు మీరు? ఇద్దరమే. ఇద్దరు వస్తున్నారు, పెద్ద గ్రూప్ వస్తుంది. ఆ ఫ్రెండ్ రాదా? ఆ ఫ్రెండ్స్ కొంచెం అప్పుడు దగ్గర. నువ్వు ఇట్లకెళ్ళి పోంపా, ఇళ్ళకెళ్ళి. అయ్యో ఆ నీళ్ళకి వెళ్ళి రాలేక ఏమో షూస్ తడితే ఎండనే ఎండు. ఉత్తి అనలేదు, లదాక్ ద ల్యాండ్స్ ఆఫ్ హై పాసెస్ అని. ఎందుకు వచ్చిన లొల్లి, ఎవరికోసం వచ్చిన లొల్లి అని అనిపిస్తుంది ఈ తొక్కుతంటే. కానీ మనసు అయిపోయిన తర్వాత
ఈ మూమెంట్స్ అన్నీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తాయి. याद है केदार के अंदर ट्रैक में मिला था हम लोग, ये मेरा गाइड है, अभी यहीं पे मिलके बहुत अच्छा लग रहा है. सो विलांदर मनोले मतलब हैदराबाद वैजाग सो आंध्र तुक्कुंडारा नु सगम अयितो डैम चिवर अक्कडिकि वच्चावरकु. सो नाइस टू मीट यू ब्रो. ऑल द बेस्ट ब्रो. थैंक यू थैंक यू. इति पडाल अदि पडाल आंध्र तेलंगाना अंटे चालु आ అందరు తెలుగు తెలుగు వాళ్ళు అంటే సరిపోతుంది. ఏమనుందా అసలుకి ఒకటేసారి వాతావరణం చల్లబడిపోయింది. సో వర్షం స్టార్ట్ అయిపోయింది, కొంచెం చిక్కుకున్నట్టు ఉన్నాం. అటు ముందుకు పోలేము వెనక్కి పోలేము, అలానే ఇక్కడ క్యాంపింగ్స్ లేవు. అర్జున పాల్గొన అర్జున పాల్గొన ఏం పాల్గొంటావో పాల్గొనవో తెలియదు, కానీ కనీసం ఈ నీళ్ళను కొనకుండా మా మీద వేయకు. ఏంది పరిస్థితి నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఎట్లా చేయాలి, ఏంది మీకు టెంట్ వేసుకోవాలా, అన్నం కూడా లేదు తిండి కూడా లేదు. టెంట్ వేసుకోవాలో అర్థమవుతలేదు. వర్షం స్టార్ట్ అయిపోయింది, ఇలా ఇప్పుడు వర్షంలో ఇక్కడ తడిస్తే మాత్రం చుక్కగా మారుతుంది. ఎందుకంటే మస్తు చల్ల రాదురా, మస్తు చల్లగా ఉంటుంది. ఇంకా తడిసి మేము ముందరు కూడా పోయాము, ఇప్పటికీ తలనొప్పి ఉంది. హై ఆల్టిట్యూడ్లో ఉన్నాం కాబట్టి కొంచెం ప్రాబ్లమే. ఇంకా మీరు అక్కడ చూడండి పైకి వెళ్ళి వస్తున్నాయి ఇంకా వెహికల్స్ అవి అక్కడ. ఇది సిచ్యువేషన్ చలో దేకింగే. అరే ఎండ కొట్టుంట్రా, ఇప్పటిదాకానేమో మేము ఎండ కొట్టకని బతలాడినాము, ఇప్పుడేమో వాన కొట్టకని బతలాడడం అవుతుంది. అవి చూడండి వాన పడుతుంది. ఇక్కడే ఉంది. ఏ తొందర మనం క్యాంప్ వేసుకుందాం పట్టుగా, ఏదో ఒకటి చేయాలి ఇక. పోనిస్తే పోనీ, ఏదో బాగా వర్షం పడితే ఇందులో దారుణమైన సిచ్యువేషన్. ఏ నువ్వు ఉరుమకు. సో ఇక్కడ వాటర్ మీరు చూడవచ్చు, ఇక్కడ వాటర్ ఎట్లా వచ్చేసింది ఏమో తెలియదు. ఇక వర్షం పడుతుందని చెప్పేసి ఇది ఒక కవర్ కొనుక్కుంటుంది మేము కింద వేయకుండా. ఇగో ఇది ఉన్న ఇట్లా వర్షం పడుతుంది మొత్తం చూడొచ్చు. మనోడు ధరిస్తాను ఆల్రెడీ. అందుకని ఏం చేసినామంటే వర్షం తగ్గేదాకా దీని కిందనే. ఇక నేను అది కూడా లోపల పెట్టేసా, అది నా రెయిన్కోట్ కూడా లోపల పెట్టేసాను, అందుకే అక్కడికి తీసేసి పెట్టేసుకున్నాం. వర్షం సౌండ్ మీకు వినబడుతూనే ఉంటుంది ఫటాఫట్. ఈ మంచు నీళ్ళలో తడిసింది అనుకో గొర్రే గొర్రె జ్వరం వచ్చి సర్ది తగ్గొచ్చి ఇక ఆగం అయిపోతాము. తిరిగి ఓకే ఫైన్, ఇప్పుడు బాగుంది, కానీ నచ్చింది ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కూడా. సైకిల్ లోపల మేము క్రేజీ క్రేజీ బ్యూటిఫుల్ అసలు వా. సో నేచర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నేచర్. మాకు ఆ తెల్లటి మంచుని చూసే కన్నా ఆ పైకి వెళ్ళి మంచు అట్లనే అట్లా కారులు వస్తానే కదా, వాటిని వస్తేనే భయం అవుతుంది. ఇంత పైకి ఎక్కాలి అరా అయ్యా అని ఒక్కటే పర్ఫెక్ట్గా చెప్పేది ఏంటంటే, ఎవరైనా సైకిల్ మీద ఈ మనాలి నుండి లే అనేది ఏమైనా ఉంటే ఫస్ట్ మానేసుకోండి అది, ఓకేనా? నిమ్మలంగా లే నుండి మనాలి వెళ్ళిపోండి, బాగుంటుంది. సో ఇక్కడ మేము వచ్చే దారిలో ల్యాండ్ స్లైడింగ్ జరిపోయింది, మొత్తం రోడ్ మీదకి వచ్చేసినాయి, వర్షం పడ్డది కదా బాగా. సో మేము ఇక్కడే కొంచెం అది క్లియర్ అయ్యేదాకా కొంచెం ఆగాలి, కానీ ఇక్కడ స్నో ఉంది చూడడానికి, కానీ సూపర్ ఉన్న స్నో. మేము ఆల్రెడీ పీక్స్లోకి వచ్చేసినాం హిమాలయాస్లోకి. ఈ విధంగా ఉంటుంది అన్నట్టు ల్యాండ్ స్లైడింగ్.
సైకిల్ ఓకే 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 చాలా చండాలంగా ఉన్నది. మాకు కొంచెంలో మిస్ అయినాయి అంతే ఇవి ల్యాండ్ స్లైడ్లు, లేకుంటే నా తోలు తీరిపోయేది. సో ఇవాళకి 25th రోజు. ఏయ్ గట్టిగా లేదు, మంచి ముట్టుకున్నాం. అక్కడ ఆడుకున్నాం ఇప్పటిదాకా. ఇది లొకేషన్. ఇక్కడ మా చిట్టి ఉన్నది. ఆల్రెడీ బార్లాచలకి 4 కిలోమీటర్స్ దూరంలో రోడ్డు పక్కన టెంట్ వేసుకున్నాం. సిగ్నల్ లేక ఇవాళకి ఒకరోజు సిగ్నలే లేదు. టెంట్లో మా సామాన్లు ఇవన్నీ బాగా అంటే బాగా చల్లగా ఉంది. పక్కనే మంచుగడ్డ ఉంది, ఆ మంచుగడ్డ పక్కనే టెంట్ వేసాం అన్నా. బాగా చలి బాగా చలి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వాళ్ళ డేట్ వచ్చేసి 26th. సో ఎక్కడైతే నిన్న ల్యాండ్ స్లైడింగ్ జరిగిందో అక్కడ మేము ఉండాల్సి వచ్చింది. ఏం ఫ్రీజింగ్ కోల్డ్ టెంపరేచర్ మీరు అక్కడ చూడవచ్చు. వెనకాల వైట్ కలర్లో మొత్తం స్నోనే. ఆ పక్కనే ఉన్నాం ఎందుకంటే ముందరికి వెళ్ళలేదు. మళ్ళీ చలి బాగుంది ఇక్కడ, తల ఘోరంగా పట్టేసింది. నేను డైమాక్స్ టాబ్లెట్ వేసుకున్నా, వటిన్ టాబ్లెట్ వేసుకున్నా, ఏది వేసుకున్నా కూడా వర్కౌట్ అవ్వలేదు. ఏం చేయాలో అర్థం కాక పొద్దున్న లేచిన టెంట్లోనే గ్యాస్ అంటించేసి, టెంట్ అంటియలేదు, టెంట్లో గ్యాస్ అంటించేసి నిమ్మలంగా ఒక గంట సేపు టెంట్ అంతా వేడేదాకా వండుకున్నా. అప్పుడు కొంచెం సెట్ అయింది. ఇక లేచినాము, మళ్ళీ ఇప్పుడు ముందరికి ప్రయాణం చేయాలి. కానీ చాలా టఫ్ అంటే టఫ్ హైట్స్ ఉన్నాయి. ఎవరైనా చూస్ చేసుకుంటే లడాక్ నుండి మనాలి చూస్ చేసుకోండి. దిగుడే మొత్తం మనాలి నుండి లడాక్ మాత్రం అస్సలు చూస్ చేసుకోకండి, చచ్చిపోతారు.